స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం కావడంతో అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు టీడీపీకి అండగా ఉన్న సీనియర్లు, విశ్రేణి నాయకులు పార్టీల కండువా మార్చేసుకున్నారు. సీఎం జగన్ అన్ని వర్గాలను కలుపుకుని మంచిగా పరిపాలన అందిస్తున్నారని, అందువలనే వైసీపీలో చేరుతున్నామని వలస నాయకులు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సుమారు 70 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. లవేరు మండలంలోని తామాడ గ్రామం నుండి పాలసిటి మధుబాబు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన కొన్ని కుటుంబాలు ఎచ్చెర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాలసిటి మధుబాబు మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే తెచ్చి అందిస్తున్నారన్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం వలన ప్రజలకు అందుబాటులో ఉంటూ పెన్షన్, రేషన్ వంటి ఇతర సదుపాయాలు ప్రజలకు ఎటువంటి శ్రమ లేకుండా అందుతున్నాయన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకపోవడం వల్లే వీళ్లంతా వైసీపీలోకి వచ్చి చేరారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి లోపించింది. అంతేకాకుండా ఈరోజు తామాడ గ్రామం నుంచి సుమారు ఒక 80 కుటుంబాలు తెలుగుదేశంకు సంబంధించి చాలామంది నాయకులు కూడా, ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మా నా ఆధ్వర్యంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ గారి సమక్షంలో ఆయన చేత కండువాలు వేయించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ఇంతవరకు ఉన్నవాళ్ళు మన మలిబాబు కానీ, గుండు రాము కానీ, లేకపోతే సింహాద్రి కానీ, ఇంకా చింతగుంటల రామన్ కానీ ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్ చేశారు. అలాగే మన గొల్లీదికి సంబంధించి చిన్న కానీ, వీళ్ళందరూ కూడా కాశివాడు, వీళ్ళందరూ కూడా మనకి ఈరోజు చేరడం వలన తామాడ పూర్తిగా 100% క్లీన్ స్వీప్ అవడం జరిగింది. అందువలన ఏంటంటే, మేమందరం ఒకే ప్రణాళికతో, గవర్నమెంట్ ఉంది ఇక్కడ, రేపొద్దున్న రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మండల పరిషత్తు కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ, అలాగే మన ఎంపీటీసీ సర్పంచ్ అన్నీ కూడా గెలుచుకొని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మన ఊరు ఏదైతే తామాడ గ్రామం పంచాయతీ తాలూకా అభివృద్ధి చేసి తామాడ గ్రామాన్ని అత్యంత ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కృషి చేయడానికి వాళ్ళందరితో కూడా మాట్లాడడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. అన్నీ కూడా మాకు ఇండివిజువల్గా బెనిఫిట్ చెందుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వలన ఎటువంటి బెనిఫిట్స్ మాకు లేవు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల వలన మాకు ఇంత ఇండివిజువల్గా బాగుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పి, ఇంతవరకు నేను కానీ మా వర్గీయులు కానీ మా వైస్ ప్రెసిడెంట్ కానీ మేమందరం తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ పార్టీ పెట్టి ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, సేవా దృక్పథాలు, ఈ పెన్షన్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, మరి అవి తదితర కార్యక్రమాలు ఇంటి వద్దకే పెన్షన్ తేవడం, ఆ రేషన్ ఇంటి వద్దకే తేవడం, ఆయన పరిపాలన విధాలు, మా విధానాలు మాకు అన్నీ నచ్చి మెచ్చి ఆయన సేవలో మా ప్రెసిడెంట్ గారైన మా మధుబాబు గారి ఆధ్వర్యంలో మేము ముందుకు నడిచే ఉద్దేశంతో మా మధుబాబు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి గొల్లి కిరణ్ కుమార్ చేతుల మీద సమక్షంలో మేము ఆ పార్టీలో చేరడం జరిగింది. మాకు కూడా మాకు మధుబాబు గారు కానీ గొల్లి కిరణ్ గారు అందరికీ సమస్య సమాన న్యాయం చేస్తామని, మాకు సేవా కార్యక్రమంలో మాకు కూడా సొంత స్థానం కల్పిస్తారని చెప్పేసి మాకు ఆశిస్తూ మేము ఇక అందులో చేరడం జరిగింది. మా ఊరు మాత్రం ఏంటంటే ఇంట్లో టీవీ ఉండేది, ఇప్పుడేంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేది అన్ని కులాలు బట్టి చేస్తారు కాబట్టి మేము ఈ పార్టీకి ఈరోజు ఇదో మా సర్పంచ్ అవుతున్న మధుబాబు అవస్థాసం మేము అందరికీ అంటాము. మా ఊర్లో చాలా 150 మంది మేము వైఎస్ఆర్ పార్టీలో చేరాము. ఏం ఆశిస్తున్నాం అంటే, ఏ విధమైన కార్యక్రమాలకు ఇదయ్యారు? మా గ్రామ పంచాయతీ గ్రామంలో అన్ని పనులు వస్తువులు అన్నీ సమృద్ధి చేస్తామని మేము ఆశిస్తున్నాం.